ఏఐసీసీ పిలుపు మేరకు స్పీక్ అవుట్ కార్యక్రమంలో భాగంగా వెములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ తమ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక ఎంతో మంది నిరుపేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్లు దొరకక హాస్పిటల్ చుట్టూ తిరిగి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రతి జిల్లాలో కోవిడ్-19 ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కరోనా బాధితులకు వైద్యం సరిగ్గా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంగస్వామి, సాగర్, వెంకటస్వామి, అనిల్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరోనా కట్టడిలో వైఫల్యం చెంది ప్రైవేట్ ఆసుపత్రులకు చికిత్సకు అవకాశం ఇస్తూ ఈ ప్రభుత్వమే ఆక్సిజన్ లేకపోతే 7500 రూపాయల రోజుకు ఆక్సిజన్ అయితే 10 రూపాయలు చెప్పి రేట్ కట్టినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉందంటే మన తెలంగాణలోనే పక్కన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కరోనాను రాజీవాడకు తీసుకొని వస్తే ఇక్కడ మాత్రం 1000 కోట్లతోనైనా సరిపడతామనేది రాష్ట్ర ప్రభుత్వం పేదలను వదిలేసింది. గాలికి పాపం లక్షలాది రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులు చేరి ఆ భయాందోళనతో చికిత్సకు డబ్బులు అప్పులు చేసి పెట్టుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులలో తెలంగాణ పీసీసీ స్పీక్ అప్ తెలంగాణ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కరోనా కష్టాల గురించి చెప్పలిచిన పిలుపులో భాగంగా వేములవాడలో ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి నిరసనగా మా యొక్క ఆవేదన సందర్భంగా వ్యక్తం చేస్తాం, మా డిమాండ్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. కరోనా మహమ్మారిన బారిన పడినటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజీవ్ ఆరోగ్య స్త్రీలు ఉచితంగా చికిత్సను అందజేయాలి. కరోనా పరీక్షలను ఎక్కువ సంఖ్యలో చేయాలి. కరోనాను ప్రారంభించడానికి మీరన్న 1000 కోట్లను వెంటనే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ తగు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కరోనా వల్ల మరణించినటువంటి వారిని గుర్తించి వారికి ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్పెన్షన్ను ప్రకటించాలి. కరోనా వల్ల ఒకవేళ మరణించినటువంటి పాత్రికే సోదరులు కానీ పోలీస్ అధికారులకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేదు. అనేక రాష్ట్రాల్లో దేశ విదేశాల్లో కరోనా కోసం యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రులు నిర్మిస్తుంది. ఇక్కడ చక్కటి సచివాలయం కరోనా ఆసుపత్రిగా మార్చవలసినటువంటి సందర్భం ఆవశ్యకత ఉన్నటువంటి ఈ సందర్భంలో సచివాలయాన్ని పూలగొట్టడాన్ని తీవ్రంగా తప్పుకొడతా ఉన్నాం. ఎందుకు ఈరోజు అంత పెద్ద కట్టడాలను ఈ కరోనా కష్టకాలంలో కూల్చే బదులు ఆసుపత్రిగా మారిస్తే దాని రోజు గాంధీ హాస్పిటల్గా ఉస్మానియా హాస్పిటల్గా సరిపోయినటువంటి వైశాల్యం 20 ఎకరాలు ఉన్నటువంటి దాని రోజు కరోనా హాస్పిటల్ మార్చినట్టయితే ప్రతి ఒక్క పేదవాడి కూడా నాకు కరోనా సోకిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, సచివాలయాన్ని కరోనా ఆసుపత్రి చేసిరు, నాకు ఇబ్బంది లేదు, రాజీవ్ ఆర్గస్టుల్లో నాకు ఉచితంగా వైద్యం చేస్తుందని చెప్పిన భావన ఈరోజు సామాన్య ప్రజల్లో కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తుంగలు దక్కి